తరువ తరువ పుట్టు దది నిగృతము తరువ తరువ పుట్టు తనువున తత్వంబు వినుడు భారతీయ వీరసుతుడ వినుడు వినుడు భారతీయ వీరసుతుడ. ఐ రిపీటెడ్లీ తరువ తరువ పుట్టు తరువున అలయంబు. ఐ రిపీటెడ్లీ ఒక్కొక్క చెట్టు కొమ్మ ఒకదానితో ఒకటి అనేక పర్యాయముల రాపిడి జరిగినప్పుడు అందు నుండి అగ్ని ఆవిర్భవిస్తుంది. By repeatedly rubbing one branch against another branch, there comes out the fire. Taruva taruva puttu. Taruva taruva puttu. Dadhini grutamu. By churning chiluktu, again. Chiluktu raga. Peragunundi, perugunundi, venna prarambhamavutundi. By churning again and again, out of curd, you get butter. Taruva taruva puttu tanuvuna tatvambu. Vicharistu raga, tanayante divyattvamaneetundi aavirbhavistundi. On inquiry, one will find out the divinity within. Sadhanamuna panulu samakuru darulona. దేనికైనను మానవ ప్రయత్నము అత్యవసరం. ఫర్ ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్. శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జానాత్ కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. మనము నడవడానికి కానీ మాట్లాడటానికి కానీ తినడానికి కానీ వ్రాయడానికి కానీ చదవడానికి కానీ అన్నీ కూడాను ఒక అభ్యాసం చేతనే మనకు లభ్యమవుతుంటాయి. We have this eating, writing, talking, walking, everything is out of practice reading, only. Reading, writing, everything is out of practice. అదే విధంగానే దివ్యత్వాన్ని పొందాలనుకున్నప్పుడు దానికి కూడా నువ్వు తగినటువంటి ప్రయత్నం చేయాలి. In order to recognize the divinity, we should also make every effort. తట్టలో పెట్టుకున్నటువంటి పదార్థం పొట్టలో చేరాలంటే చేతికి నోటికి పని పెట్టాలి కదా. For the food served on the plate, we should put some work to the hand so as to carry the food to our stomach. అట్టుకాక తట్టలో ఉన్నటువంటి పదార్థం పంచపచ్చవరమానం అని 100 పర్యాయములు చెప్పినప్పటికీ మన పొట్ట నిండదు. By repeating the menu, your hunger will never be appeased. అదే విధంగానే కేం రామ కృష్ణ గోవింద అని నామం ఉచ్చరించినంత మాత్రం చాలదు. Is not enough if you chant the name of God, Rama and Krishna, time and again. తగినటువంటి ఒక క్రియారూపంలో మనము సమాజ సేవలు చేయాలి. Appropriate to the name that we say, we should also take to action. సమాజ సంక్షేమాన్ని హృదయమునందు ఉంచుకొని ఎట్టి కర్మలు ఆచరించినప్పటికీ అవి భగవత్ కర్మలుగానే రూపొందుతాయి. Keeping in view the welfare of the society, whatever action we undertake, it is bound to be sacred. కానీ ఈనాటి మానవుడు ఆ విధమైనటువంటి ప్రయత్నములకు పాల్గొనక పాల్పడక కేవలం అన్నీ కూడాను సులభంగా లభ్యం కావాలని ఆశిస్తుంటాడు. మ్యాన్ ఇస్ నాట్ ట్రైంగ్ టు మేక్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎఫర్ట్ టుడే. హీ వాంట్స్ ఈజీ పాత్ ఫర్ ఎవ్రీథింగ్. క్షీరే సర్వీ తిలే తైలం పుష్పే గంధం ఫలం రసం కాష్టం అగ్ని ఏకం పరాత్మా బహుదేహవర్తి.
పాల నుండి వెన్న ఏ విధంగా బయటపడుతున్నదో, జస్ట్ యాజ్ యూ డ్రా ద బటర్ అవుట్ ఆఫ్ ద మిల్క్, నువ్వుల నుండి నూనె ఏ విధంగా మనకు ఆవిర్భవిస్తున్నదో, యాజ్ యూ గెట్ ద ఆయిల్ అవుట్ ఆఫ్ ద టిల్ సీడ్స్, పువ్వు నుండి పరిమళము మనకు ఏ విధంగా లభ్యమవుతున్నదో, జస్ట్ యాజ్ యూ స్మెల్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్, పాలము నుండి మధుర రసము మనకు ఏ విధంగా కూడా ఆనందాన్ని అందిస్తున్నదో, జస్ట్ యాజ్ ద స్వీట్ జ్యూస్ గివ్స్ యూ ద ప్లెజర్, కర్ర నుండి నిప్పు బయలుదేరేటట్టుగా ప్రతి దివ్యత్వం కూడాను ప్రతి మానవుని యందు కూడాను ఆత్మస్వరూపమై ఆవిర్భవిస్తున్నది. ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మిక్ ప్రిన్సిపల్. దీనిని వేదాంతము ఏకం సత్విప్రాభూదావదంతి, ఉన్నది ఒక్కటే, అది అనేకంగా కనిపిస్తూ ఉంటుంది. ద వేదాంత టెల్స్ యూ ఇన్ ఫ్యాక్ట్ దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ బట్ ఇట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ. కానీ ఇప్పటి పరిస్థితి ఎందు, ఈనాటి ప్రాకృత విద్యార్థులు ఎందు కాని యువకులు ఎందు కాని అనేక విధములైనటువంటి ఆపోహలకు చోటిచ్చి సత్యనిత్యమైనటువంటి ఒక దివ్యత్వాన్ని విస్మరించి అసత్యమే ఒక విధమైనటువంటి సత్యంగా భావించి కాలమును వ్యర్థం చేసుకోవటం కాకుండా కర్మను కూడా నువ్వు వ్యర్థం చేసుకోవటం కాకుండా కాయాన్ని కూడా నువ్వు నిరంతరం గావించుకుంటున్నారు. బట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇస్ అమంగ్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ వీ ఫైండ్ దే డెల్యూటెడ్ దే హావ్ గాట్ మిస్అండర్స్టాండింగ్ దే హావ్ నో టోటల్ ఐడియా ఆఫ్ దట్ ఎటర్నల్ ట్రూత్ అండ్ దే వేస్ట్ దేర్ టైమ్ అండ్ ద బాడీ యాక్షన్ టు. రూపములు భిన్న భిన్నంగా మనకు గోచరించవచ్చు, ఫార్మ్స్ మే బి మెనీ, ఆ రూపములకు తగినటువంటి పేర్లు కూడా మనం పెట్టుకోవచ్చును, వి మే ఆల్సో నేమ్ దెమ్, కానీ ఒక్కొక్క పదార్థములకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క అనుభూతులు కూడా మనం అనుభవించవచ్చును, వి మే ఆల్సో ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ ఆబ్జెక్ట్, కానీ అన్నింటికి నీ మూలాధారమైనటువంటి యొక్క తత్వము ఒక్కటైనటువంటి సత్యాన్ని నిరూపిస్తూ పోయినటువంటి వాడే శంకర్ల వారు. అది ఏ అద్వైత సిద్ధాంతం. ఇట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకర, ద థియరీ ఆఫ్ నాన్ డ్యువలిజం దట్ స్పీక్స్ ఆఫ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ బీయింగ్ వన్ అండ్ ద సేమ్. విత్తనం నాటాం, యు హావ్ సోన్ ఎ సీడ్, ఒక మామిడి విత్తనం నాటాం, యు హావ్ సోన్ ఎ సీడ్ ఆఫ్ ఎ మ్యాంగో, కొంతకాలమునకు అది వృక్షంగా రూపొందింది, ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ గ్రోస్ ఇంటూ ఎ ట్రీ, ఈ వృక్షంలో శాఖ ఉపశాఖలు ఎంత కూడా అభివృద్ధి అయినాయి, ఇట్ బ్రాంచెస్ రిపీటెడ్లీ, కానీ ఆ వృక్షం నందు అనేక వందల ఆకులు ఉంటున్నాయి, దట్ ట్రీ హ్యాస్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్, అనేక వేల పుష్పములు ఉంటున్నాయి, ఇట్ హ్యాస్ థౌసండ్స్ ఆఫ్ ఫ్లవర్స్, అనేక వందల కాయలు ఉంటున్నాయి, ఇట్ హ్యాస్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రూట్స్, కానీ కాయలకు పుష్పములకు సంబంధం లేనట్టుగా కనిపిస్తుంది, ఇట్ అపియర్స్ యాజ్ దౌ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్, ఆకులకు కొమ్మలకు ఏమిటి సంబంధము లేనట్టుగా కనిపిస్తుంది, ఇట్ అపియర్స్ యాజ్ దౌ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ ఇన్ ద బ్రాంచ్, వాటి ఫలితములు కూడాను భిన్న భిన్నంగా కూడాను మానవులకు అందిస్తుంటున్నాయి, అవర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్సో అవుట్ ఆఫ్ దోస్ పార్ట్స్ ఆర్ డిఫరెంట్, కాయలకు వచ్చి ఊరుగాయ వేసుకోవచ్చును, వి మేక్ యూజ్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఫర్, ఆకులు తీసి తోరణాలు కట్టుకోవచ్చును, లీవ్స్ ఆర్ యూజ్ ఫర్ బంటింగ్, ఎండిపోయిన కొమ్మలు తీసి పొయ్యిలో ఫైర్ వుడ్ మాదిరి ఉపయోగపెట్టుకోవచ్చును, ద డ్రై బ్రాంచెస్ ఆర్ యూజ్ ఎస్ ఫైర్ వుడ్, ఫలములు తీసి భుజించవచ్చును, ఫ్రూట్ కెన్ బి పార్ట్ ఆఫ్, ఫలములు కూడా భిన్న భిన్నంగానే ఉంటున్నాయి, అవర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్సో డిఫరెంట్ పార్ట్, బీజం మాం సర్వభూతానాం, ఈ కొమ్మలకు రెమ్మలకు ఆకులకు పువ్వులకు కాయలకు ఫలములకు అన్నింటికి ఆ విత్తనమే మూలాధారము. It is the seed which is the main principle and the basis for all the leaves and the branches and the fruits thereof. ఈ విత్తనమే లేకుండా వృక్షమే లేదు. Without the seed there is no tree. వృక్షమే లేకుండా కొమ్మలే లేవు. Without tree there is no branch. కొమ్మలే లేకుండా ఆయక కాయలు లేవు. Without branches there is no leaves. ఈ విధంగా ఒకదానిపైన ఒకటి ఆధారపడి each one depends on the other. అన్నింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించేటువంటిదే దివ్యత్వమైనటువంటి అద్వైతము. It is the principle of non-dualism that speaks of the divinity as one principle. జగత్తునకు భిన్న భిన్నంగా రూపొందించవచ్చును, కానీ విచారణ శక్తి యందు మనం ఇది చేసినప్పుడు ఇందులో మూలాధారమైన తత్వము ఒక్కటే మనకు గుర్తింపజేస్తుంది. ఇన్ దిస్ అపారెంట్ ఎఫీమరల్ వరల్డ్ యు ఫైండ్ వెరైటీస్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ బట్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఫండమెంటల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్. నిన్న చెప్పాను శంకర్ల వారు కాలడీలో పుట్టి తండ్రి మరణించగానే తల్లిని ప్రార్థించి ఆమె యొక్క అనుమతి చేత సన్యాసము స్వీకరించి గోవిందు అనేటువంటి ఒక గురువు దగ్గర ప్రవేశించాడు వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క పఠన కోసం. భగవాన్ సెడ్ యెస్టర్డే శంకర్ వాజ్ బోర్న్ ఇన్ దట్ విలేజ్ కాలడీ అండ్ హీ లాస్ట్ హిస్
father at an engage with his permission of the mother, he could become a renunciant and Govindan yokka guruvu Gaudapadulu. Gaudapada is the preceptor of Gaudapadulu anetundi oka atanu aneka vidhamainatundi oka rugvedamu nunchi ee ekattvam anetundi tattvanni rukkulunu veru chesi. It was Gaudapada who separated out rukkus out of Rugveda. Tatvara ఇతనికి మూడు విధములైనటువంటి ఒక తత్వములుగా ప్రబోధించి అనేక విధములుగా కూడాను శంకర్ని తరిబీదు చేశాడు. He trained Shankara in this idea of Trinity, threefold path. 14 సంవత్సరములు పూర్తి కాక పురుమే నాలుగు వేదములు ఆరు శాస్త్రములు పఠించి తర్క వ్యాకరణ మీమాంస ఇలాంటి యొక్క శాస్త్రములు కూడాను అతను చిన్నంగా నేర్చుకున్నాడు. Before he attained the age of 14, he could learn all four Vedas, six shastras, Tarka, Mimamsa. When once one has this steadfastness, time will not come on the way. అన్నింటికీ కాలమే ప్రధానము, కాలమే ప్రమాణము. In fact, the time is the main one and the impedance and the stand. కనుకనే శంకరుల వారు కాలాయ నమః కాలకాలాయ నమః కాలదప్రమాయ నమః కాలాతీతాయ నమః కాలస్వరూపాయ నమః కాలనియమితాయ నమః అంతా టైమే ఇంపార్టెంట్. సో ఎవ్రీథింగ్ ఇస్ టైమ్, టైమ్ ఇస్ ఇంపార్టెంట్. పుట్టిన బిడ్డ పెరిగి వృద్ధి నొంది వృద్ధుడు కావాలనేటప్పటికి కాలమే ప్రమాణంగా తీసుకుంటుంది. A child who is born will take some time to age and become old. పుట్టగానే చైల్డ్ అని పేరు పెట్టున్నాము. At the time of birth we call a child. 10 సంవత్సరం ఒక బాయ్ అంటున్నాము. At the age of 10 boy. 30 ఇయర్స్ కు మ్యాన్ అంటున్నాము. At the age of 30 man. 75 ఇయర్స్ కు గ్రాండ్ ఫాదర్ అంటున్నాము. At the age of 75 ఈ చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒకడే కానీ కాలానుగుణ్యంగా వచ్చినటువంటి ఒక రూపనామములే ఈ యొక్క భిన్నములు. Therefore the child, boy, man and grandfather are one and the same individual, but it's based on the variance of time. కనుకనే శంకరుల వారికి శ్రద్ధ అధికంగా ఉండటం చేతనే 14 సంవత్సరం లోపలనే అన్ని విధములైనటువంటి శాస్త్రములు కూడాను పూర్తి చేసుకున్నాడు. బికాస్ ఆఫ్ డీప్ ఇంట్రెస్ట్ అండ్ స్ట్రెట్ఫస్నెస్ శంకర కుడ్ ఎక్వైర్ ఆల్ ద నాలెడ్జ్. ఒకనాడు శంకరుని యొక్క ప్రభావాన్ని ఒక శక్తి సామర్థ్యాన్ని గుర్తించాలని సంకల్పించి గోవిందుడు అతనితో వాదోపవాదమునకు పూనుకున్నాడు. One day, in order to judge the capacity and the power of Shankara, Govinda, his preceptor, wanted to test him. Meaning, he was prepared to argue with Guru his teacher. To punukunna samayam nandu, ati vinaya vidheyatanto kudinatundi vadu Shankarudu. Shankara is one of great humility. Vidya vinaya sampanneni. Vidyarthiki vinayame chala bhushanam. For a student, humility is the real decoration. Ee vinayame lekapothe vidyane manaku praptinchadu. Without humility you cannot learn anything. కనుకనే గురువుతో వాదోపవాదానికి పూనుకొని పూర్వము గురువుకు నమస్కరించి మీతో వాదం చేయడానికి అనుజ్ఞ ఇవ్వండి అని ప్రార్థించాడు. He sought in all humility for permission from his guru to argue with him. గురువుతో ఆజ్ఞ తీసుకొని గురువుతోనే వాదనకు ప్రారంభించాడు. With his permission he started to argue with his guru. ఈ వాదములో అత్యంత అద్భుతంగా గురువు యొక్క వాక్యములను ఖండిస్తూ శాస్త్రములకు విరుద్ధం కాకుండా వేదములకు ఏ విధమైనటువంటి అడ్డు తగలకుండా భౌతికమైనటువంటి యొక్క ప్రాకృత మార్గములకు ఏ విధమైనటువంటి యొక్క భిన్నం కలగకుండా నివృత్తి మార్గంలో ప్రవృత్తి లక్షణాన్ని చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు. శంకర స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ ఇన్ ఎ వండర్ఫుల్ వే విత్ హిస్ టీచర్. ఆల్ ది ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఎండార్స్డ్ బై వేదిక్ టెక్స్ట్ అండ్ హి టాట్ ది ఇన్వర్డ్ పాత్ ఎక్స్ప్రెస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ అవుట్వర్డ్. ఆ సమయమునందు 2000 సంవత్సరములకు పూర్వము 2000 ఇయర్స్ అగో గొప్ప గొప్ప పండితులంతా కూడా ఉండేటువంటి వారు. దేర్ ఆర్ మెనీ గ్రేట్ స్కాలర్స్. ఈ పండితులందరూ కేవలము ఈ విద్యను ఆధారం చేసుకుని ధన సంపాదన నిమిత్తమై విద్యను ధారపోస్తూ వచ్చారు. ఇన్ ఫ్యాక్ట్ ఆల్ స్కాలర్స్ ఆఫ్ దోస్ టైమ్స్ మేడ్ యూజ్ ఆఫ్ దర్ నాలెడ్జ్ టు ఎర్న్ మనీ. కానీ విద్య అనేటువంటిది కేవలము జ్ఞానం కోసం అనేటువంటి సత్యాన్ని వాళ్ళు విస్మరించారు. They have forgotten the basic truth that the knowledge is for the wisdom. ఈనాటి కూడాను అనేక మంది విద్యార్థులు కూడాను విద్య అనేటువంటిది కూటి కోసం ఏర్పడినటువంటిదనిగా భావిస్తున్నారు. But many students consider today that education is for కాదు ఇది చాలా పొరపాటు. But it's wrong. కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం. Therefore we have to work for food, whereas for education is for wisdom. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి శంకరులు ఈ పండితులను ఏ విధంగా మార్గంలో పెట్టాలి? వీరింత గొప్పవారైనప్పటికీ కావలసినంత విద్య ఉంటున్నది కానీ దానిని దుర్వినియోగం చేస్తున్నారు. దీన్ని సరైన మార్గంలో తెచ్చిపెట్టాలి అని అనేక విధమైనటువంటి శ్రమలకు పాటుపడ్డాడు.
Shankara could recognize the mistake among these scholars and pundits. He wanted to correct them because they were misusing all the knowledge on hand in those times. దీనివల్ల వచ్చేటువంటి ఫలితం ఏంటి? What are the reward out of it? నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది పొట్టకై హద్దును పద్దు లేక వ్యయమందగ చేయుచు జీవితంబు నీ విద్యల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా యోచన చేయు మానవా మానవా ప్రీతిగా యోచన చేయు మానవా Right from the time you get up from bed until you retire, you struggle hard for your own living and to acquire all the forms of education. You spend all the time forgetting the lotus feet of God. Patinchitini, ne pustukamul patinchitini. I have gone through all books. Purtiga chuchiti sarva shastramul. I read all sacred texts thoroughly. Nistilamaina vidyalanu nechitinantunu garvamela. Why do you pride yourself of all this knowledge? Nee hastayugambu morchi paramaatmuni bhaktito kolvaleni ee prastuta vidyalanniyunu dhatri nirathakamul kada manava dhatri nirathakamul kada manava O man, all your education and knowledge is useless on earth today if you cannot join both of your hands and respect pay salutation to the feet of God. Shankara varu kantidaral kaachadu. Shankara was shedding tears. Ee drushyanu chuchadu Govindudu. Govinda noticed it. Govindani guru ainatundi Gaudapadudu kudanu chaala vicharinchadu. Gaudapada also felt ee leta vayassu unde ee pavitramaina bhavamulu ee shankaralo praveshinchadamu chaala adbhutamu. It's rather mysterious that Shankara could have sacred thoughts at the tender age. ee naadu prapancham nadustunnatundi anyaya akrama anachara asatyamulaku veda shastri itihasa puranamula yokka pramanamulaku taginatundi aadharshanni aadharanni nirupinchetundi vaadu Shankaralu ani vaarlo vaaru ninnayinchukunnaru. Both of them decided among themselves that is only Shankara who will set an ideal to the rest of the society which is full of injustice and falsehood. శంకరుని పిలిచి నాయన ఇంకా ఇంకా ఉండగిన ఇక్కడ ఉండనక్కర్లేదు. They told Shankara, you don't need to be here any longer. రేపటి దినమే నీవు కాశీకి బయలుదేరు. Tomorrow you go over to కాశీలో ఉండినటువంటి మహాపండితులతో నీవు సరైన దీన్ని వారికి బోధించి ఈ అద్వైత సిద్ధాంతాన్ని జగత్ వ్యాప్తి గావించాలి. ఇది నీకే తగినటువంటి హక్కు, మరొకరికి లేదన్నాడు. Both of them wanted Shankara to go over to Kashi and argue with all the scholars over there, teach them the principles of non-dualism. Anyaya akrama anachara asatyamulu kudanu roopamapadaniki vidyarthule tagina samarthulu anetundi oka satyanni kudanu ee naati vidyarthulu gurtinchali. Students should know today that the right persons to correct the society which is full of unrighteousness, injustice and falsehood. Gurulato aagna teeskoni taking permission from guru kashiki bayaderadu. He went to Kashi. Anadu ye plane lo ye car lo ye bus lo ye trains lo edi ledu kali nadaktu. In those days there was no transport facility. 16 samvatsaramu he was age 16. Aa vayasu lopala taanu aneka mandi shishyunu teeskoni taanu kashiki bayaderadu. He went to Kashi along with a number of disciples with him. Dari lopalle oka panditudu ఒక చెట్టు కింద కూర్చొని డుక్ను కరణే డుక్ను కరణే డుక్ను కరణని పాణీ వ్యాకరణాన్ని వల్లిస్తూ ఉంటున్నాడు. ఆన్ ద వే దే సా ఎ స్కాలర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ రిపీటింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గ్రామర్. అక్కడ ప్రారంభించాడు భజ గోవిందం. దేర్ హీ స్టార్టెడ్ దిస్ భజ గోవిందం. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి
नहि रक्षति दुःखं करणे नहि नहि रक्षति दुःखं करणे भज गोविंदम भज गोविंदम। ओ मूर्खुड़ा కేవలం గ్రామర్తోపలా నీవేం సంపాదిస్తావు? అంత్యము ప్రారంభంగానే నీ గ్రామర్ నిన్ను రక్షిస్తుందా? లేదు. భజ గోవిందం, భగవంతుని స్మరించు. ఓ ఫూలిష్ మ్యాన్, వాట్ ఈస్ ఇట్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ గ్రామర్? వెన్ ది ఎండ్ ఈస్ నియర్ దిస్ గ్రామర్ విల్ నెవర్ కమ్ టు యువర్ రెస్క్యూ. అంత్యములో బంధువులు కానీ మిత్రులు కానీ శక్తులు కానీ ఏ విధమైనటువంటి దనకనక వస్తువాహనాదులు కానీ నీ వెంట రావు. No relations, no material objects, no wealth, no money, whatever. Nee venta janta inta kanta untundi ninnu kaapadeetundi daiva chintana okkatiye. Bhaja Govindam dani smarinchu. Inta vayasu vachi kudanu neevu ee vidhamainatundi okka margamlo praveshinchavaddu. You are aged now. The only one that follows you, that is with you, in you, around you, below you, above you, is only God. Think of God, chant his name. Akkada atani samadhanam parchi atanito chakkaga idi prayojanam ledu, ఇంకా భగవంతుని యొక్క చింతను కావాలి అనేటువంటి మార్గమును అతనికి బోధించి కాశీలో ప్రవేశించాడు. He taught him the need to glorify God, to sing his glory. శంకరుల వారి ప్రబోధనలు దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నాయి. శుక్లపక్ష చంద్రుడి వలె విశకాశిస్తుంటున్నాడు. Shankara's teachings were spread, were publicized, propagated far and wide. పండితులందరికీ పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. A big conference was convened by scholars. పండితులందరూ గొప్ప గొప్ప కంకణాలు ధరించి పెద్ద పెద్ద శాలువులు కప్పుకొని రుద్రాక్షలమాలలు వేసుకుని చాలా గొప్ప టీవీగా వచ్చి కూర్చున్నారు. All scholars assembled there in that conference with all the bracelets and shawls, with all the dignity and majesty. ఈ ఆడంబరంలో ఏ విధమైనటువంటి కొరత లేకుండా ఉంటుండాలి ఆ సభ లోపల. There in that congregation there's lot of pomp, show and aggrandizement. సింపుల్గా వచ్చాడు. But Shankara came there with all simplicity. వరకు ఒక చిన్న పంచి కట్టుకున్నాడు. He wore only one pancha. ఒక చిన్న టవల్ కప్పుకున్నాడు. And a small towel. ప్రవేశించాడు. He stepped into that conference. ప్రవేశించేటప్పటికి ఈ పండితులందరూ ఒక విధమైనటువంటి హాస్యాస్పదంగా చూస్తూ వచ్చారు. All scholars stared at him as if they were started making fun of him. ఒక్క రుద్రాక్షమాల కూడా లేదు. He has nothing like any రుద్రాక్షమాల. ఇది చూచారు. ఇదేంటి? పండితుడు అనేటువంటి వాడు ఎంత గంభీరంగా ఉంటుండాలి, ఇతను ఏమి చెప్పగలడు అని కొంతమంది తమలో తాము చింతిస్తూ వచ్చారు. Many started thinking this way, what is that he has no rudrakshamala at least, what kind of capacity in the power. అందరూ కోరారు. శంకర్ల వారు, మీరు గొప్ప పండితులట, వేద శాస్త్ర ఇతిహాస పురాణములు కారకం ఇంతే కాకుండా ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు సర్వస్వములు కూడా ఎరిగినటువంటి వారు, వేద వ్యాకరణములంతా కూడా తెలిసినటువంటి వారు, మీమాంసను గొప్పగా తెలుసుకున్నటువంటి వారు, అద్వైత సిద్ధాంతంలో ఆణిముత్యం వంటి వారు మీరు. వీ హావ్ కమ్ టు నో శంకర దట్ యు ఆర్ గ్రేటెస్ట్ ఎక్స్పోనెంట్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ వ్యాకరణ అండ్ ఆల్సో యు ఆర్ నో ప్రొపగేటర్ ఆఫ్ ది థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం అండ్ ఎక్స్పర్ట్ ఆఫ్ వేద. వీ హావ్ కమ్ టు నో దాట్. తేజి ఎక్కాడు చిన్నపిల్లవాడు. చిరునవ్వుతో చేతులు జోడించాడు. Smilingly stood on the dais with folded hands. Valadu valadu dhanadahamu naruda, valadu valadu dhanadahamu naruda, manchi buddhi to manumu korkelu, karma palitame kadara vittamu vittamu, కర్మ ఫలితమే కదరా విత్తము, కలిగినంతలో కనరా తృప్తిని, భజ గోవిందం భజ గోవిందం. డు నాట్ హ్యావ్ దిస్ థర్స్ట్ ఫర్ మనీ, విత్ ఆల్ ద గుడ్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ గివ్ అప్ ఆల్ వరల్డ్లీ డిజైర్స్. The true wealth is nothing but the consequences of your past actions. To be contented with what little you have is the greatest of all. Valadu valadu dhanadahamu naruda. Enduku ee daham meelo prarambham ayyindi? Pandito samadarshanaha. Ee daham meeku enduku vachindi? Idi chaala porapatainatundani taanu chinna pillavaadu atani vaarini mandalistu vachadu. Though he was quite young, he started telling like this. Why do you have thirst for money? Karma phalitame, karma phalitame kadara
విత్తము. ఇస్ ఓన్లీ ది మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితమే ఈ విత్తము. దిస్ వెల్త్ ఈస్ నథింగ్ బట్ ది రిజల్ట్ ఆఫ్ యువర్ పాపం సద్భవతి. మన శ్రమల కొద్ది కూడా లభించినటువంటిది ఈ ధనము. యాజ్ ఈస్ ది ఎఫర్ట్ సో ఈస్ ద వెల్త్ దట్ యు అక్వైర్. రెక్కలాడితే డొక్కలాడుతాయన్నట్టుగా నీవు చేతులతో పనిచేస్తే నీ యొక్క పొట్ట నిండగా. ఇఫ్ యు వర్క్ విత్ బోత్ యువర్ హ్యాండ్స్ యూ కెన్ జస్ట్ ఫిల్ యువర్ స్టమక్. భగవంతుడు ఎంత అనుగ్రహ పొందుతాడు. God is one of grace. ఎంత కరుణామయుడు. One of compassion. రెండు చేతులను ఇచ్చాడు, ఒక్క పొట్టను ఇచ్చాడు. He has given us two hands and one stomach. ఒక్క పొట్టను నింపుకోవడానికి రెండు చేతులు చాలవా? Are not the two hands enough to fill one stomach? రెండు చేతులతో పని చేయటం లేదు. Today we are not working with both hands. పొట్ట నిండటం లేదు. Therefore your hunger is not a problem. సోమరత్వానికి ఏ మాత్రం కూడా అవకాశం లేదు. Never give any scope for any laziness. కనుక ధనదాహం అనేటువంటిది మానండి. So don't have thirst for money. దైవదాహాన్ని పెంచుకోండి. Develop thirst for money. ధర్మదాహం పెంచుకోండి. Develop that. అని చక్కగా గొప్పగా ఉపన్యాసం ప్రారంభించాడు. Then he gave wonderful excellent lecture. ఆ చేరిన పండు తెలియకాక పండిత శిష్యులు కూడా శిష్య శిష్యులు కూడాను అనేక మంది చాలా ఆశ్చర్యపడుతూ వచ్చారు. Not only scholars, their disciples and their disciples in turn were very much surprised. Pitta konchamu koota ghanamu. Though the bird is so small, but his shout is so loud. Pillavadu chaala chinnaga unnadu. The boy is so young. నీతులు చూస్తే చాలా గొప్పగా ఉంటున్నాయి. బట్ హిస్ టీచింగ్ ఇస్ సెక్రెట్. నీతులే కాదు, అతని ప్రవర్తన కూడా ఎంతో గొప్పగా ఉంటుండాలి. నాట్ ఓన్లీ దట్ హిస్ బిహేవియర్ ఇస్ ఎగ్జాంపులరీ. ఇది ఏ మహనీయుల యొక్క గుణములు. దట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ నోబుల్ సోల్. కర్మణ్యేకం మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం. It's only the noble soul you, where you find the harmony of thought, word, and deed. The proper study of mankind is man. That's what he said. The proper study of mankind is man. ఈ మూడింటి యొక్క పవిత్రతను మనం కలగాలి. We should have this sanctity behind this trinity. మనసు పరిశుద్ధంగా ఉండాలి. Mind should be pure. ఆ పరిశుద్ధమైనటువంటి మనసు నుంచి వచ్చేటువంటి వాక్కులు కూడాను సత్యమైనటువంటివిగా ఉండాలి. Out of the pure mind only comes ee satyavaku tegnittiga satravartana kuda cherali. As per the truth stated, deenini trikarana suddhi ani cheptu vacharu vedamulo. This is what is called purity. Ee trikarana suddhi aa shankarla vayandu pratyakshanga kottavachinattuga kanipinchindi. This purity is spectacular, quite conspicuous in Shankara. Inka aneka mandi lecharu prashnalu vestu vacharu. Many got up and started questioning him. Advaitam ante emiti? What do you mean by non-dualism? అద్వైతం అంటే ఏకత్వమే. ఇట్ మీన్స్ ఓన్లీ వన్ యూనిటీ, వన్నెస్. అది ఏ నిజమైన అద్వైతము? దట్ ఈస్ ట్రూ నాన్ డ్యూయలిజం. ఏకాత్మ దర్శనమే అద్వైతము. ద విజన్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాన్ డ్యూయలిజం. అద్వైత దర్శనం జ్ఞానం, అది ఏ నిజమైన అద్వైతం. ద నాన్ డ్యూయలిజం ఇస్ ద ట్రూ విజన్. జ్ఞానం, జ్ఞానం విజ్డమ్. ఏమిటి, భౌతిక జ్ఞానమా? Is it physical? Jyotik gnanama? Or worldly? Prapanchik gnanama? Worldly? Prakritik gnanama? Or that is physical? Adhyatik gnanama? Or material? Vaik gnanama? Spiritual? Ye gnanamu? What sort of wisdom? Vaik gnanamu kaadu. Adhyatik gnanam, atma gnanam. It is only the spiritual knowledge, spiritual wisdom. Idi ye mooladharam entundi. It is the fundamental principle. Itti mooladharam entundi tattvani ee naadu. ఏ పండితుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. This fundamental principle is not recognized by any scholar. నిన్న చెప్పాను, మృత్పిండమేకం బహుభాండ రూపం. మన వైస్ ఛాన్సలర్ కూడా చెప్పాడు, మట్టి నుండి కుండలు వచ్చాయి. యు హ్యావ్ ద పాట్ మేడ్ అవుట్ ఆఫ్ మడ్. కానీ బట్ కుండల్లో కూడా మట్టి ఉన్నది, కానీ మట్టిలో కుండలు లేవు. ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి. దేర్ ఈస్ మడ్ ఇన్ ద పాట్, బట్ పాట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద మడ్. మట్టి నుంచి అనేక రకమైనటువంటి కుండలు ఏర్పడిపోతూ వచ్చాయి. ఇట్స్ అవుట్ ఆఫ్ దిస్ క్లే యు హ్యావ్ మెనీ పాట్స్. బంగారమేకం బహుభూషణాని. బంగారం ఒక్కటే అయినప్పటికీ భూషణాలు అనేకంగా వస్తున్నాయి. గోల్డ్ ఈజ్ వన్, జ్యువెల్స్ ఆర్ మెనీ. ఇదే విధంగానే లైక్ వైజ్ మూలాధారమైనటువంటి తత్వం ఒక్కటే. ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్. దీని రూపనామములు భిన్నంగా ఉంటున్నాయి. బట్ ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ వేర్. కంకణం అంటున్నారు ఇక్కడ పెట్టుకుంటే. వెన్ వన్స్ ఇట్ ఇస్ దేర్ ఇట్స్ కాల్డ్ బ్రాస్లెట్. చెవులు అంటున్నారు ఇక్కడ పెట్టుకుంటే. దేర్ వి కాల్ ఇయర్ రింగ్. ఉంగరం అంటున్నారు. మెడకు వేసుకుంటే దండ అంటున్నారు. కడుపు పెట్టుకుంటే ఒడ్డాడం అంటున్నారు. ఈ రూపనామములంతా కూడా వేరువేరే, కానీ బంగారం ఒక్కటే. ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ డిఫర్, బట్ ద గోల్డ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్. దీనిని అర్థం వచ్చేటట్టుగా ఆ సభ లోపల అందరికీ చక్కగా గట్టిగా బోధిస్తూ వచ్చాడు. దిస్ హీ డిక్లేర్డ్ ఎంఫాటికలీ విత్ ఆల్ ద స్ట్రెస్ దేర్ ఇన్ ద కాంగ్రిగేషన్. ఏం ఇందులో భేదం? వాట్ ఈస్ దిస్ డివర్స్? రూపంలో భేదమా, నామంలో భేదమా, ప్రవర్తనలో భేదమా? కాదు కాదు,
Is there multiplicity or diversity either in form or behavior? హృదయమే మూలాధారం. The heart is the fundamental basis for everything. కాబట్టి ప్రతి ఒక్కరు హృదయాన్ని అనుసరించండి. ఆ దానిని కాన్షియన్స్ అన్నారు. So one should follow the conscience, one's own heart. ఇలాంటి దీనిలో శంకరుల వారు ఇంకా చాలా ఒక సులభమైన మార్గాన్ని కూడా ప్రబోధిస్తూ వచ్చారు. శంకర ఆల్సో టాట్ ఈజీ పాత్స్ ఇన్ దిస్ డైరెక్షన్. శృంగారములు వేరు బంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే, జీవజంతులు వేరు జీవుండు ఒక్కడే, పూల జాతులు వేరు పూజలొకటే, దర్శనములు వేరు దైవంబు ఒక్కడే. గోల్డ్ ఈజ్ వన్ బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ. Cows may be of different colors, but the milk is one and the same. Beings are many, but the life is same. ఓపరికి విధికి విచారిస్తే అంతా ఒక్కటే ఒక్కటే ఒక్కటే. When once you go into the depth, you will understand this unity. ఇంత మంది ప్రజలు ఇక్కడ కూర్చున్నారు. So many assembled here. అనేక రూపనామంతో ఉంటున్నారు. With many names and forms. అనేక భావములతో ఉంటున్నారు. With many feelings. అనేక ప్రవర్తనతో ఉంటున్నారు. Varied behavior. కానీ అందరి యందు కూడాను పంచభూతములు ఒక్కటే. But in all, the five elements are one and the same. నీలో నాలో వీరిలో వారిలో అందరిలో కూడా పంచభూతములు ఒక్కటే. ఇన్ ఎవ్రీ వన్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ యూనిఫామ్. ఈ పంచభూతముల తత్వమే పరమతత్వము. ద నేచర్ ఆఫ్ దిస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ పరతత్వ. అది అందరి ఎందు ఉంటున్నది. దాట్ ఈస్ ప్రెసెంట్. కాబట్టి నీవు వారు వీరు అందరు కూడా ఆత్మస్వరూపులే. దేర్ ఫోర్ ఎవ్రీ వన్ ఈస్ ఎన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ద డివైన్. మీరందరు కూడా బ్రహ్మస్వరూపులే. యూఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ. అందువల్లనే భగవద్గీత ఎందుకు కానీ లేక ఉపనిషత్తు ఎందుకు కానీ తత్వం అసి అది నేనే అని చెప్పడానికి ధైర్యం ఉంటుండాలి. Therefore Gita Upanishad says that you should pick up courage so as to declare that thou art tattvam asi. Aham brahmasmi. Aham brahmasmi. I am brahma. Nene brahma. I am brahma. Idi kadani evaru cheppagalaru. Who can deny? బ్రహ్మ అంటే ఏమిటి? హూ ఇస్ బ్రహ్మ? స్వరూపము. దట్ ఈస్ వాట్ వ్యాపించేటువంటి శక్తి కలిగినటువంటిది. దట్ విచ్ ఇస్ ఎక్స్పాన్సివ్. కాబట్టి మానవుని ఎందుకునేటువంటి భావములు వ్యాపించిపోతున్నాయి. సో హ్యూమన్ థాట్ వైడెన్స్. మీరు ఇక్కడ ఉంటున్నారు. హియర్ యు ఆర్. కానీ మీ బుద్ధి ఢిల్లీలో మెడ్రాస్ లో బొంబాయి లోపల తిరుగుతూ ఉండాలి. బట్ యువర్ మైండ్ గోస్ రౌండ్ ద ఢిల్లీ ఆర్ మెడ్రాస్. ఎంత విశాలమైనటువంటిది. ఒక క్షణంలో వెళ్లిపోయింది ఢిల్లీ. ఇన్ ఎ మోమెంట్ ద మైండ్ గోస్ టు ఢిల్లీ. కాబట్టి ఇది సర్వత్రా బృహత్తరమైనటువంటి ఒక స్వరూపంగా ఉంటుండాలి. సో ఇట్ ఈస్ కాస్మిక్ ఎవర్ ఎక్స్పాన్సివ్. కనుక ఇట్ బృహత్తరమైనటువంటి శక్తి ఏ బ్రహ్మము అని పేరు. సో దిస్ వాస్ట్నెస్ ఇస్ బ్రహ్మ. ఆ శక్తి ప్రతి మానవుని ఎందు ఉంటుంది. దట్ పవర్ ఇస్ మనం దానిని పోషించుకోవటం లేదు. సో దట్ వే దాన్ని మనం బలపరచుకోవటం లేదు. దట్ వీ డోంట్ స్ట్రెంగ్. కానీ దీనిలో ఆశకోవడము దురాశలు కూడా ప్రారంభమవుతూ వచ్చాయి. అండ్ వీ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ బట్ వీ హ్యావ్ ఎక్సెసివ్ డిజైర్ టు. ఒక వ్యక్తి ఉండేటువంటి వాడు రైట్. There is a farmer. ఆ రైతు ఏదో కొంత భూమి మాత్రమే ఉంటుండేది. He has got only little land. తాను ఇంకా ఎక్కువ భూమిని పెంచుకుని తాను ఒక జమీందారు అనేటువంటి పేరు తెచ్చుకోవాలని ఆశపడ్డాడు. He wanted to expand, have little more and call himself a zamindar. That was his plan. కొంతమంది మిత్రులందరూ చేరి, అయ్యా నీవు కేవలం ఎక్కువ భూమిని కోరుతున్నావు, అంత భూమిని కొనడానికి నీ దగ్గర రొక్కం ఉంటుందా? డబ్బు లేదు కదా. Many friends came and asked him, you want to have more of land, but do you have enough of money to buy that? కానీ మేము ఒక యుక్తిని చెప్తాం, దాన్ని అనుసరించు, కావలసినంత నీకు భూమి చిక్కుతుంది అన్నారు. బట్ విల్ టెల్ యూ సమ్ స్మాల్ నాక్, ఇఫ్ యూ ఫాలో యూ కెన్. ఆశ కలిగినటువంటి వాడు కానుకనే రెండు చేతులు కాదు 20 చెవులంతా పెట్టి విన్నాడు. బికాస్ హి హస్ గాట్ లాట్ ఆఫ్ డిజైర్ హీ పెయిడ్ అబ్సల్యూట్ అటెన్షన్ టు వాట్ హీ సెడ్. పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ, ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాను చెప్పు వేళ, వడ్డికగా నుండరేల ఓ చెవుల, మీరు వడ్డికగా నుండరేల ఓ చెవుల. మంచి మాటలు వినాలంటే చెవులు వడ్డిగ్గా ఉండవు, ఇయర్స్ విరుద్ధంగా ఉంటాయి. చెడ్డ మాటలు వినాలంటే కావలసిన చెవులు కూడా సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ ఓ వేల కొద్ది చెవులు తెచ్చిపెట్టుకుంటారు. Ears are absolutely ready to listen to all the tales and the dirty things that happen along the streets, and they are not prepared to listen to sacred things. అప్పుడు ఏమ శ్రద్ధగా విన్నాడు ఈ రైతు. And the farmer listened to in rapt attention. నేను చెప్పండి తప్పక నేను చేస్తాను అన్నాడు. I certainly follow the knack you tell me. ఈ ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్ లోపల ఎక్కడ నీకు చిక్కదయ్యా ఇంత పెద్ద భూములు, మీరు హిమాచలం వెళ్ళండి, హిమాలయం లోపల కావలసినంత భూములంతా నీకు చిక్కుతాయన్నారు. ఇస్ నాట్
possible for you to acquire vast land here in Andhra Pradesh. Better you go to Himachal Pradesh. Himachal Pradesh Raja ni meet chesadu. There he met the Raja of Himachal Pradesh. Sir, naaku bhoomi kavali annadu. He said, I want land. నాయన ఎంత దూరం నుంచి వచ్చావు ఆంధ్రప్రదేశ్ ఎంత దూరం ఉంటుండాలి కనుక నీకు తప్పక ఇస్తాను అయితే ఒక దగ్గర నీవు ప్రారంభించు అక్కడ నుంచి నువ్వు తెల్లవారి మొదలు ప్రయాణం చేసి రాత్రి తిరిగి 7 గంటల లోపల చుట్టుకొని ఆ ప్రదేశానికి ఎంత వస్తావో ఆ మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ అంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. The king of Himachal Pradesh said, you have come from a long distance Andhra Pradesh. Now, I am prepared to give you the land as much as you want. You start one from one point, go around and come back. That extent I will give you that land. Santoshinchadu. He was very happy. టిఫిన్ గిఫన్ తీసుకుంటే భారం అయిపోతుంది నడచడానికి వీలు కాదు టిఫిన్ లేకుండా ఉన్నప్పుడు బాగా పరిగెత్తచ్చును ఇంకా భూమి ఎక్కువగా సంపాదించుకోవచ్చు అన్నాడు ఏమీ తీసుకోలేదు పాపం. If he takes breakfast, it would be heavy, rather tiresome to walk. It's only that desire that make everybody to suffer. పరిగెత్తాడు 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 ఒక 100 ఎకరాల వరకు వచ్చేంత వరకు పరిగెత్తాడు. హీ ర్యాన్ అండ్ ర్యాన్. తాను ప్రారంభం చేసిన స్థానానికి ఒక 20 అడుగుల దూరంలో ఉంటున్నాడు పాపం. జస్ట్ ఈస్ అవే ఫ్రమ్ 20 feet ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. దాహమైంది. He was thirsty. గుండె పట్టింది. అండ్ కింద కూలాడు. He was breathless. He fell on ground. ప్రాణం వదిలాడు. అండ్ హీ డైడ్. అప్పుడు గుమికూడినటువంటి ప్రజలందరూ చేరి రాజా పాపం ఎంతో ఆశగా వచ్చాడు ఎన్నో 100 ఎకరాలు సంపాదించుకోవాలని వచ్చాడు కానీ అతనికి ఇప్పుడు 6 అడుగులు మాత్రం చాలు ఉన్నారు. ఆల్ పీపుల్ గ్యాదర్డ్ దేర్ అండ్ సెడ్ ఓ కింగ్ దిస్ మ్యాన్ హెస్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ లాంగ్ డిస్టెంట్ ప్లేస్ బట్ హీ వాంటెడ్ హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ నౌ 6 feet ఆర్ ఎనఫ్ నౌ 6 feet అండ్ 4 feet 6 feet ఆర్ ఎందుకంటే ఆ బాడీని పెట్టడానికి అంతే స్థలం బికాస్ ఎనఫ్ ఫర్ ది బాడీ దేర్ టు రెస్ట్ చూచారా ఇంత దురాశకు పోవటం చేత కట్ట ఎంత దుర్గతి పట్టిపోయింది బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ వాట్ హ్యాపెన్ టు హిమ్ అల్టిమేట్ కనుక మన ఆశలకు కూడా నువ్వు ఒక పరిమితం ఉంటుండాలి సో అవర్ డిజైర్ షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్ ఈ పరిమితం లేకుండా పోయిన చేతనే ప్రమాదం సంభవిస్తూ ఉంటుండాలి బికాస్ దే బికమ్ లిమిట్లెస్ వీఆర్ పుట్ టు డేంజర్ కనుకనే ఆ శంకర్ల వారు అందరికీ బోధించాడు సో శంకర్ ఆ టాట్ టు ఎవ్రీవన్ వలదు వలదు ధన దాహము నరుడా డోంట్ హ్యావ్ పాస్ అయిన తక్షణమే పిల్లలు కూడా నువ్వు పాస్ అయిన తక్షణమే ఇట్ ఈస్ క్వైట్ నేచురల్ టు హ్యావ్ దీస్ డిజైర్ ఇంకా వీసాకో ఇక్కడ పాస్పోర్ట్ కో బయలుదేరుతారు People go for visa and passport. ఏ ఇరానో ఏ ఇరాక్ ఏ అమెరికానో ఏ ఇజ్రాయిల్ ఏ విధమైనటువంటి బయట ప్రదేశాలకు పోవాలి దే వాంట్ టు గో అబ్రాడ్ ఇరాన్ ఇరాక్ విద్యార్థులారా స్టూడెంట్స్ చక్కగా గుర్తించుకోండి నో దిస్ క్లియర్ ఎన్న భారతే తన్న భారత భారతదేశంలో లేనటువంటిది మరొక దేశంలో ఏమీ లేదు వాట్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ భారత్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ సర్వమునకు భారతదేశమే ఒక మాస్టర్ వంటిది భారత్ ఈస్ ద మాస్టర్ ఫర్ ది హోల్ వరల్డ్ అలాంటి భారతదేశానికి అనేక మంది వచ్చిపోతున్నారు మెనీ విజిట్ ఈ భారతదేశం ఎంత కర్మభూమి ఎంత పుణ్యభూమి ఎంత త్యాగభూమి ఎంత యోగ భూమి దిస్ ద ల్యాండ్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ దిస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్ దిస్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్ కనుకనే ఇక్కడ మీరు ఏ కొద్దిగా సంపాదించినప్పటికీ శాంతిగా జీవించవచ్చు ఈవెన్ ఇఫ్ యు ఎర్న్ లిటిల్ జస్ట్ యూ కెన్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్ గొప్ప చదువు కలిగి చిన్న గుణం గొప్ప చదువు చదివి చిన్న గుణంబున్న ఫలమదేమి వాణి గుణమదేమి విత్ ఆల్ ది హై ఎడ్యుకేషన్ ఇఫ్ యువర్ క్వాలిటీస్ ఆర్ సో లో అండ్ మీన్ వాట్ ఇస్ ద రివార్డ్ వాట్ ద రిజల్ట్ ఆఫ్ పంట పండని భూమి 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి కొంచెమైన చాలు మంచి భూమి Why 10 acres of useless barren land? It is enough if you have small, fertile land. Even if you have small, fertile land. By going abroad, we waste a lot of time and money. In fact, we eat Bharatdesham neeru. And we drink Bharat bhoomi paina. And we live here. Bharat bhoomi. This is Bharatiyudunu. You are Bharatiya. Inni pettukoni. ఈ భారతదేశాన్ని వదిలిపెట్టి ఏ దేశానికి పోయి మీరు ఏమి సంపాదించుకుని వస్తున్నారు వాట్ ఈస్ దట్ యు ఎర్న్ దేర్ అబ్రాడ్ బై లీవింగ్ దిస్ కంట్రీ ఈ దురాశలు మానండి డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ దిస్ మాతృభూమిలో మీరు ప్రవేశించి సేవలు చేయండి యు బి హియర్ ఇన్ దిస్ కంట్రీ అండ్ సర్వ్ దిస్ కంట్రీ ఈ పవిత్రమైన భారతదేశంలో ఎంతమందో కూడాను దిక్కులేని వారు దీనులంతా ఉంటున్నారు వారికి సేవలు చేయండి
There are many poor and needy people, sell them. స్వార్థంతో పాటు పరార్థాన్ని కూడా మీరు గుర్తించండి. Along with your own selfish interest, think of the spiritual end also. ఇదే సమాజ సంక్షేమాన్ని మీరు దృష్టి ఎందుకుని చదువులు ప్రారంభించాలి. Keep in view the social progress and the welfare of the society. ఏదో పెద్ద పెద్ద డిగ్రీస్ అంతా తీసుకున్నామనుకుంటే దానివల్ల వచ్చే ఫలితం ఏమీ లేదు. You may have very high degrees, after all they are useless. బయట దేశాలకు పోతున్నారు. You go abroad. ఉద్యోగాలు ఎక్కడా చిక్కకపోతే హోటల్స్ లో కప్పులు కడిగేటువంటి పనిలో పోతుంటారు. There in foreign countries, when they don't get job, they service barracks in a hotel. Because nobody will notice you even if you sleep there. మనం తిన్నటువంటి ఒక టిఫిన్ ఈ యొక్క ప్లేటే మనం కడగడానికి సిగ్గుపడుతున్నాం. Here we are ashamed even to wash the very plate. ఎందుకు సిగ్గు? Why? మన ప్లేట్ మనం కడుక్కోవటంలో సిగ్గేమిటి? Why can't you clean your own plate? ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరాలకు మనం పోవటం చేతనే మన భారతదేశం యొక్క పవిత్రతను మనమే మనమే క్షీణింపజేస్తున్నాం. ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్ షో అండ్ పాంప్ వి ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిగ్రేడేషన్. ఇది నాదు మాతృదేశము. This is my motherland. ఇది నా ఇది మాతృభాష. This is my mother. ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువనేరని బతికిన పీనుగో కండు వసుదం గలడా. Is there anyone who does not declare దేశాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ఉండాలి. As attachment body is important, so also attachment to the motherland. మన దేశం కదా అనుకుని పరదేశాన్ని మనం ఏమాత్రమో ఆశాస్పదంగా కానీ బాధలకు కానీ ఇంకే దూషణకు కానీ మనం పాల్గొనవు. Because of the patriotism that you have in you, you cannot criticize any other country. The whole world should be happy for that matter. కాని శ్రీరాములు చెప్పాడు. శ్రీరామ సార్ రావణ్ చంపిన తర్వాత విభీషణ్ పట్టాభిషేకం చేయడానికి ప్రయత్నించినప్పుడు ప్రిపరేషన్ ఇస్ మేడ్ ఫర్ కార్నేషన్ ఆఫ్ జామవంతుడు వీరందరూ కూడా అంగదుడు అందరూ చేరి స్వామి ఇంకా రావణుడు పోయినాడు ఈ బంగారు విలలతో కూడినటువంటి యొక్క ఈ రాజ్యానికి తమరే పట్టం కట్టుకుంటే మంచిది కదా అన్నారు. సుగ్రీవ జాంబవాన్ అంగద ఆల్ కేమ్ అండ్ ప్రేడ్ కదా. లక్ష్మణుడు కూడా చెప్పాడు. ఈవెన్ లక్ష్మణ్ ఆల్సో సెడ్ అన్న బ్రదర్ మనం ఇంకా అయోధ్యకు పోయినప్పటికీ భరతుడు రాజ్యం ఏలుతున్నాడు. భరత ఇస్ ఆల్రెడీ రూలింగ్. మనం రాజులు కాము. వీఆర్ నో లాంగర్ కింగ్స్. కనుక ఈ రాజ్యానికి నీ ఉంటుంది ఈ లంకను కూడా నువ్వు పవిత్రం గావించు. శాంక్టిఫై దిస్ లంక రూల్ దిస్ లంక ఆల్సో. అప్పుడు చెప్పాడు రాముడు. దెన్ రామా సార్ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిపి గరేయసి. నా తల్లి కురిపిగా ఉండేదని నా తల్లి అందంగా లేదని ఎవరో అందంగా బలంగా ఉంటున్నారని ఆమె నేను తల్లి అని పిలిచడం వీలవుతుందా? For the simple reason, my mother is not beautiful and ugly, I cannot call other beautiful woman as my mother. ఏనప్పటికీ నేను నా తల్లి నా తల్లి. My mother may be ugly, she continues to be my mother. ఈనాటి విద్యార్థులు పెంపొందించుకోవాలి. Students should develop such strong faith. మన మాతృభూమి, our motherland. ఈ భూమికి తగినటువంటి గౌరవాన్ని మనం అందించాలి. We should bring the prestige and the dignity of this country. ఈ దేశానికి తగినటువంటి ఒక గౌరవాన్ని మనం అందించాలి. We should uphold the respect of this country. కనుకనే ఆనాటి కాలడిలో పుట్టినటువంటి శంకర్ల వారు ఈనాటి కూడా కేరళ రాజ్యానికి ఎంతో గొప్ప కీర్తిని తెప్పిస్తూ వచ్చాడు. For that reason, Shankara born there in the Kaladi village of that state of Kerala brought very good name. మంచితనం ఎక్కడో అక్కడే అన్ని విధాల కీర్తి ప్రతిష్టలు అంతా వస్తుంది. Where there is goodness, there is reputation. ఈ గుడ్నెస్ ఏ గాడ్నెస్. This goodness is godness. గుడ్నెస్ లేకపోయినప్పుడు గాడ్లెస్ అయిపోతుంది. When there is no goodness, it will be godlessness. కనుకనే మొట్టమొదట మనము మనమే దైవము. We are God. దైవానికంటే ఇంకా గొప్పది మరొకటి లేదు. There is nothing greater than the divine. మనలో ఉన్నటువంటి ప్రేమనే మన యొక్క దైవ గుణము. And this love is God. ఇది మానవతా విలువ. This is the human value. ఈనాటి మానవతా విలువను ఈనాడు మనం అభివృద్ధి గావించుకోవాలి. We have to develop దయ, human value. ప్రేమ, సహనము, సానుభూతి, క్షమ ఇత్యాది ప్రేమతత్వాలు మనం అభివృద్ధి పెంచుకున్నప్పుడు అప్పుడే మనం మానవులు అనిపించుకుంటాం. వీ హావ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ ద డివైన్ క్వాలిటీస్ ఆఫ్ కంపాషన్. మానవుడిగా కనిపిస్తున్నాడు కానీ మానవతా గుణములు కనిపించడం లేదు. బట్ వీఆర్ హ్యూమన్స్ ఫర్ నేమ్ సేక్. బట్ కనుకనే ఆకార మానవులే తప్ప ఆచార మానవులు కాదని స్పష్టంగా చెప్పవచ్చును. ఇట్ కెన్ బి క్లియర్లీ స్టెడ్ దట్ వీఆర్ హ్యూమన్స్ జస్ట్ ఇన్ ఫార్మ్ బై ఫార్మ్ నాట్ బై బిహేవియర్. శంకర్ల వారు శంకర 16 సంవత్సరం నుండి నీబోటి విద్యార్థులుగా ఉంటుండి ఆయన సాధించినటువంటి గొప్ప ఘనకీర్తిని ఎంత యుగ యుగంలో ఎందుకును తరతరములు ఎందుకును మాసిపోని మాణిక్యం వలె తేలిపోతుంటుంది. ప్రతి విద్యార్థి కూడాను ఆదర్శవంతమైనటువంటి విద్యార్థిగా తయారు కావాలి. ఎవ్రీ స్టూడెంట్ షుడ్ బి ఎన్ ఐడియల్ స్టూడెంట్. తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించాలి. దే షుడ్ మేక్ దేర్ పేరెంట్స్ హ్యాపీ. సమాజానికి తగినటువంటి పేరును తెప్పించాలి. దే షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు ద సొసైటీ. దేశానికి తగినటువంటి కీర్తిని మనం నిలబెట్టాలి. దే షుడ్ ఆల్సో హోల్డ్ ద రెప్యుటేషన్ ఆఫ్ దిస్ కంట్రీ. మానవత్వాన్ని సార్థకంగా గావించుకోవాలి. అండ్ వి షుడ్ రిడీమ్ అవర్ లైఫ్స్ బీయింగ్ హ్యూమన్. కనుకనే
శంకర్ల వారి యొక్క ప్రబోధనను కొంత నేను సందేహిస్తున్నాను, మీరు వేరుగా అనుకోకూడదు. ఈ యొక్క భజగోవిందం లోపల పిల్లలకు అనేక రకములుగా విరక్తిని కలిగించేటువంటి యొక్క విషయాలంతా కూడాను ప్రబోధిస్తూ ఉన్నాడు. శంకర టాట్ ఇన్ దిస్ టెక్స్ట్ ఆఫ్ భజగోవింద ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటాచ్మెంట్. ఈ పిల్లలకు ఈ విధమైనటువంటి ఒక ప్రబోధలు చేస్తున్నాడే సాయిబాబా అని ఇతరులు ఎవరైనా ఏమని అనుకోవచ్చును. అనుకున్న భయం లేదు, సత్యానికి భయం ఎందుకు? Others may feel, what is this, that principle of detachment is taught to the youngsters. Is it that simple, that easy? No. సంవత్సరాల కొలది సంవత్సరాల కొలది వింటున్నటువంటి వారు కూడా కించిత్తైనా మార్పు లేదు. ఒక్కటూరి వింటానే మార్పు కలుగుతుందా? వన్ మైట్ లిసన్ టు ది డిస్కోర్స్. అదృష్టవంతులకు అలాంటి మార్పు సంభవిస్తుంది. ఓన్లీ ది లక్కీ అండ్ మెరిటోరియస్ ఆ వైరాగ్యమే ప్రాప్తించిందంటే అంతకంటే మహాభాగ్యం ఏముంటుందా? If you develop the spirit of renunciation, you'll be absolutely lucky. అందువల్లనే చెప్పాడు, నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. ఈ త్యాగం అనేటువంటిది మనలో ఉన్నప్పుడే మనకు క్షేమం అనేటువంటి ఆరోగ్యం మనకు అందిస్తుంది. When once there is the spirit of sacrifice, the progress is ensured. త్యాగం అంటే ఏంటి? What do you mean by sacrifice? త్యాగం మనకు క్షేమాన్ని కోరుతుంది. It is sacrifice that ensures our welfare. గాలి పీల్చుకుంటున్నాం మనము. We breathe. పీల్చుకున్న గాలిని మరొక క్షణంలోనే వదలకపోతే మన లంగ్స్ పాడైపోతాయి. దట్ విచ్ ఇస్ ఇన్హేల్డ్ అండ్ దట్ విల్ ఫాలోడ్ బై ఎక్సలేషన్. కాబట్టి అక్కడ త్యాగం చేస్తున్నామా లేదా? డోంట్ వి సాక్రిఫైస్? మరి ఫుడ్ తీసుకుంటున్నాము. వి ఈట్ ఫుడ్. ఆహారం తీసుకున్నటువంటి ఫుడ్ మరొక మార్గం లోపల దాన్ని బయటకు పంపకపోతే కడుపు పాడైపోతుంది. అండ్ దేర్ ఇస్ ఎక్స్క్రీషన్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఆర్ ఎల్స్ స్టమక్ వుడ్ బి అప్సెట్. అదే విధంగా ఒక చేతిలో ఒక ప్రదేశంలో అక్కడ రక్తం ఉంటుంది. అది సపోజ్ దేర్ ఇస్ బ్లడ్, ఆ రక్తము సరఫరాగా ఉండాలి, దేహమంతా సంచరిస్తూ రావాలి. ఇస్ ద బ్లడ్ దట్ మస్ట్ సర్క్యులేట్. అప్పుడు లేకుండా ఒక చోట నిలిచిపోతే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ది సర్క్యులేషన్ స్టాప్స్ యు హావ్ ఎ బాయిల్. బుద్ధి, బ్లడ్, దుడ్డు ఈ మూడు కూడాను సర్క్యులర్ కావాలి. అండ్ దేర్ఫోర్ ద ఇంటెలెక్ట్, ద మనీ అండ్ బ్లడ్ మస్ట్ సర్క్యులేట్ ఆల్వేస్. బుద్ధి, ఇంటెలిజెన్స్ ఆల్సో, ఇవన్నీ సంచరిస్తూ ఉంటుండాలి. దే షుడ్ సర్క్యులేట్. ఈ త్యాగములకు ఎవరు అర్హులవుతారు? వారు నిజంగా గొప్ప అదృష్టవంతులు. దోస్ హు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ సాక్రిఫైస్ దే ఆర్ లక్కీ వన్స్. దైవానికి దూరంగా ఉండినంత వరకు కూడాను దైవతత్వం వారికి ఏమీ అర్థం కాదు. సో లాంగ్ ఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ గాడ్ దే కెన్ నాట్ అండర్స్టాండ్ డివినిటీ. దైవానికి సమీపంగా 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 పోయే కొలది జీవితం యొక్క రహస్యం మనకు చక్కగా అర్థమైపోతూ వస్తుంది. యాజ్ దే కమ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్ దే విల్ నో ద సీక్రెట్స్ ఆఫ్ లైఫ్. అది వారికి తెలియకోకుండానే ఆ వైరాగ్యము పండిపోతుంది. అన్నోయింగ్లీ దే డెవలప్ రెనన్సియేషన్. ఈ వైరాగ్యం పండటమే కాదు, మనసు నిండిపోతుంది. అండ్ యువర్ హార్ట్ విల్ బి ఫుల్ అండ్ సాటిస్ఫైడ్. జీవితమే సార్థకమైపోతుంది. అండ్ ద లైఫ్ విల్ బి రిడీమ్డ్. అందువల్లనే బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి, రెండు ఒక్కటైపోతుంది. దేర్ఫోర్ నోర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ హింసెల్ఫ్, బోత్ బికమ్ వన్. కనుక మీరందరూ మంచి బుద్ధులు కలిగి, త్యాగబుద్ధులు కలిగి, వ్యాసుడు రాసిన ప్రకారము 18 పురాణంలో ఉన్నటువంటి సారం రెండే ఇది. పాపాయ పరపీడనం, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, ఈ రెండు మీరు ఆచరణలో పెడితే అదే గొప్ప వేదాంతం. ది ఎసెన్స్ ఇస్ సమరైజ్డ్ బై వ్యాస ఇన్ టూ, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు ఫాలో దిస్ టూ. భజన దినా సుఖ శాంతి నకీ, హరి భజన దినా సుఖ శాంతి నకీ, హరి నామ బినా ఆనంద నకీ, హరి నామ బినా ఆనంద నకీ, హరి భజన బినా సుఖ శాంతి నకీ. జప జాన బినా సంయోగ నహీ, జప జాన బినా ప్రభు దర్శ బినా ప్రజ్ఞాన నహీ, దయ ధమ్మ బినా సత్కర్మ నహీ, దయ ధమ్మ బినా సత్కర్మ నహీ, భగవాన్ బినా కోయి అపునా నహీ, హరి నామ బినా పర
हरि भजन बिना सुख शांति नहीं।